బెల్లంపల్లి పట్టణంలోని 3వ వార్డులో అంబేద్కర్ నగర్ లోని మినీ ట్యాంక్ బండ్ దగ్గర యువత బస్తీ బాట ముఖాముఖి సమావేశంలో తెలంగాణ ఉద్యమకారుడు టిఆర్ఎస్ యువనేత బెడ్డల విజయ్ కుమార్ పాల్గొన్నారు. 3వ వార్డులో గత 14 సంవత్సరాల నుంచి వార్డు సమస్యలపై అభివృద్ధి జరగట్లేదని వార్డు యువత టిఆర్ఎస్ నేత విజయ్ కుమార్ తెలిపారు. ఇకనైనా కొత్త నాయకత్వం మారి అభివృద్ధి చేసే నాయకులకు మా యువత మీకు తోడుంటామని తెలిపారు. యువత చెప్పిన వార్డు అభివృద్ధి కోసం సమస్యలపై స్పందించి ప్రతి లైన్లో రోడ్లు, నీళ్లు, వీధి దీపాలు ఏర్పాటు చేసి అభివృద్ధి బాటలో ముందుంచుతామని ఆశీర్వదించాలని యువతని కోరిన టిఆర్ఎస్ నేత బెద్దల విజయ్ కుమార్, సేవే మా మార్గం, అభివృద్ధి మా లక్ష్యం, ముందుకు వస్తున్నాము, మీ యువకులు ఆశీర్వదించి గెలిపించేటప్పుడే 3వ వార్డు అభివృద్ధిలో వచ్చి పేరుకుపోయిన సమస్యలు అన్ని తీరుతాయని యువత దిశానిర్దేశం చేశారు. యువత, మేము అభివృద్ధి చేసే వాళ్లకి మేము వెంటుండి గెలిపించుకుంటామని విజయ్ కుమార్ కి హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీలను ఖచ్చితంగా నెరవేర్చుతామని యువతకి హామీ ఇచ్చిన బస్తీబాట ముఖాముఖి కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుడు టిఆర్ఎస్ నేత బెడ్డల విజయ్ కుమార్ తెలియజేశారు. బెల్లంపల్లి పట్టణంలోని 3వ వార్డైన అంబేద్కర్ నగర్ లో ఈరోజు యువత మీటకు నన్ను యువత మీటింగ్ కి నన్ను ఆహ్వానించినందుకు పేరు పేరున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలుపుకుంటున్నా. అంతేకాకుండా 3వ వార్డులోని సమస్యల పైన ప్రతి ఒక్క యువత స్పందించినందుకు నా యొక్క ధన్యవాదాలు నేను తెలుపుతున్నా. అంతేకాకుండా మీరు 14 సంవత్సరాలలో ఏమైతే నష్టపోయారు ఖచ్చితంగా మాకు తెలియజెప్పారు, వారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అంతేకాకుండా ప్రతి ఒక్క యువత కూడా విద్యావంతులు కూడా మంచి ఎడ్యుకేటెడ్ గా ఆలోచించాల్సిన రోజులు మీకు వచ్చినాయి. మనకు స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైంది, కానీ 3వ వార్డుకు స్వాతంత్రం పోయి 14 సంవత్సరాలైంది. ఆ 14 సంవత్సరాలు మనం ఆకలితోనే ఉన్నాం. ఇప్పుడు 2020లో జనవరి 25 తారీఖున 3వ వార్డుకు స్వాతంత్రం, కొత్త స్వాతంత్రం రానున్నది. ఖచ్చితంగా యువత మన వెంకలు ఉన్నది. అభివృద్ధి దిశకు మీరు రావాల్సిన అవసరం ఉన్నది. అంతేకాకుండా మీరు చెప్పిన ప్రతి ఒక్క సమస్యల పైన మేము సమస్యల పైన యుద్ధం చేసి ఈ యొక్క ప్రాబ్లమ్స్ ని మా యొక్క సమస్యలుగా తీసుకొని ప్రతి ఒక్కరి సమస్య మేము తీర్చడానికి ముందుండి మీ తరఫున నేను పోరాడతాం. అంతేకాకుండా మస్తీకి చెప్పిన మీరు గ్రంథాలయం అడిగారు, ఖచ్చితంగా లైబ్రరీ శాంక్షన్ చేయిస్తా. మన 3వ వార్డులో ప్రతి ఒక్క విద్యావంతుడు అనేది పేద విద్యావంతులు ఎవరైనా ఉన్నా కూడా ఆ లైబ్రరీలో కోసం చదువుకోవాల్సిన అవసరం ఉంది. చదువుకొని ఉద్యోగాలు సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అంతేకాకుండా యూత్ వ్యాయామాలు చేసుకోవడానికి ఏదైతే మీరు గ్రౌండ్ అడిగారు ఖచ్చితంగా నేను ముందుండి పోరాడి ఆల్రెడీ మేము గ్రౌండ్ కోసమని కొంత స్థలాన్ని మేము కేటాయించడం జరిగింది. అది కూడా కబ్జా చేస్తున్నారట కబ్జానా కొడుకులు. ఆ కబ్జానా కొడుకుల దగ్గరికి వెళ్ళి నేను ఖచ్చితంగా జాగా తీస్తాం, బయటికి తీస్తాం. ఎవరిని కూడా వదిలిపెట్టే సమస్య లేదు. చట్టం పరిధిలో ఉన్నాం, ఖచ్చితంగా చట్టంతో మేము ముందుకు పోతాం. అంతేకాకుండా ఎవరైతే కబ్జా గ్రౌండ్ ఎవరైతే కబ్జా చేస్తున్నారో వారి మీద బ్రిటన్లీ మనం కంప్లైంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. యువతకు నేను ఖచ్చితంగా గ్రౌండ్ కూడా చదువు చేయించి రేపు రానున్న ఎలక్షన్లలో మీరు యువతకు విద్యావంతులకు అవకాశం ఇచ్చినట్లయితే మీ యొక్క మీరు ఇంతసేపు చెప్పిన సమస్యలను ఖచ్చితంగా తీరడానికి నేను మీ ముందుండి పోరాడత ఖచ్చితంగా మీకు ఇచ్చిన మాటలు ఇచ్చినట్టు చేసి చూపిస్తాం. మీరు ఏదైతే 14 సంవత్సరాలలో నష్టపోయారో ప్రతి ఒక్కరూ అభివృద్ధి అనేది లేదు, ఖచ్చితంగా మనకు అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉన్నాయని మీరు మా దృష్టికి తేవడం జరిగింది. 100% 100%గా అభివృద్ధి చేసే దిశకు మేము అడుగులు వేస్తాం. అంతేకాకుండా మహిళలకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మాకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా మహిళ నక్క జిల్లాలో ఎవరైనా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నాకు నా దృష్టికి తేవాలా. ఫర్దర్ గా మీరు కూడా మాట్లాడాల్సిన అవసరాలు ఉన్నాయి మనకు. ఇంకా విద్యావంతులు మాకు చాలా సమస్యలు చెప్పడం జరిగింది. ప్రతి గల్లీలో డ్రైనేజ్ వ్యవస్థ లేదు, రోడ్డు లేదు, వాటర్ లేదు. ఇలాంటి సమస్యలు ఏమైతే ఉన్నాయో ఖచ్చితంగా అవి తీర్చే దిశగా మేము అడుగులు వేయాల్సిన అవసరం ఉన్నది. గత 14 సంవత్సరాల్లో గత గెలిచిన నాయకులు వీళ్ళు ఎన్నిసార్లు అడిగినా కూడా కనీసం వాటర్ సమస్య తీర్చలేదు, ఒక రోడ్డు సమస్య తీర్చలేదు, ఒక స్ట్రీట్ లైట్ సమస్య తీర్చలేదు మీరు మా దృష్టికి తేవడం జరిగింది. ఖచ్చితంగా గతంలో ఏం జరిగిందో మనకు సంబంధం లేదు. 14 సంవత్సరాల్లో మనం ఏమైతే నష్టపోయినామో మాకు తెలిసొచ్చిందని మనకు చెప్తున్న యువత మాకు చెప్పడం జరిగింది. అంతేకాకుండా మన 3వ వార్డు చాలా వెనుకబడి ఉన్నాయి. బెల్లంపల్లి నడిగట్టలో ఉన్నట్టే కానీ మనం గూగుల్లో చూస్తే బెల్లంపల్లి నడిగట్టలో ఉన్నాం, కానీ మన అభివృద్ధికి మాత్రం పాతాల లోకంలో ఉన్నాం. అటువంటి పరిస్థితి పోవాలా, అటువంటి రోజులు పోవాలా, మనం అభివృద్ధి చేసే రావాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా ప్రతి గల్లీ అభివృద్ధి చెందాలా. నా అక్క చెల్లెళ్ళందరూ ఇంట్లోనే నీళ్లు పట్టుకునే విధంగా ప్రతి ఇంటికి నీళ్లు రావాలా. ఖచ్చితంగా గడప గడపకు నీళ్లు రావాల్సిన అవసరం మనకున్నది. అంతేకాకుండా ప్రతి ఒక్క గల్లీలో
ప్రతి ఒక్క గల్లీలో రోడ్డు పడాల్సిన అవసరం ఉన్నది, వీధి దీపాలు పడాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా మీరు మమ్మల్ని గెలిపించే మిమ్మల్ని ఆశీర్వదించినట్టయితే, యువకులని విద్యావంతులను మీరు ఆశీర్వదించినట్టయితే, మీ యొక్క సమస్యల పైన నేను ఖచ్చితంగా పోరాడి ప్రతి గల్లీలో రోడ్డు కానివ్వండి, నీటి సమస్యను కానివ్వండి, విద్యుత్ దీపాల సమస్యను కానీ తీరుస్తాను. అంతేకాకుండా మీరు ఏమైతే చెప్పారో సమస్యలు, ఇప్పటిదాకా చెప్పిన సమస్యలు, నేను ప్రతి ఒక్క గల్లీ అంబేద్కర్ నగర్ కానివ్వండి, రవీంద్రనగర్ కానివ్వండి, నేను బస్తీబాట కార్యక్రమం 11 రోజులు ప్రతి గడప గడపకు తిరిగి నేను ఈ సమస్యలన్నీ సేకరించడం జరిగింది. మనకు ఎంత తెలిసినా కూడా నేర్చుకోవడమే మనకు తెలవాలా. ఖచ్చితంగా ఇంకా పేద ప్రజలకు ఏం సమస్యలు ఉన్నాయి, ప్రతి ఒక్క గల్లీని విజిట్ చేస్తాం. మళ్ళా గెలిచే వరకు, అభివృద్ధి దిశలు మనం అడుగులు వేసే వరకు ఖచ్చితంగా ప్రతి ఇంటికి పోతాం, ప్రతి గల్లీని టార్గెట్ చేస్తాం, ప్రతి గల్లీ దగ్గర పోయి మళ్ళీ కూడా గల్లీ గల్లీ సమస్యలు, వాళ్ళకు కావాల్సిన సమస్యలు మేము తెలుసుకోవడానికి ముందుండి పోరాడతాం. అంతేకాకుండా అభివృద్ధి దిశకు మనం అడుగులు వేయాలంటే మనం ఒక పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఏంటంటే మన యొక్క ఓటుని మనం నిజాయితీగా వేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు వేయాలా అన్నా అంటే, గత నాయకులు 14 సంవత్సరాల క్రితము ఎట్లా గెలిచిన అనేది మనకు సంబంధం లేదు. ఓకే, ఎట్లా గెలిచిన అనేది ప్రజలందరికీ తెలుసు, మూడో వార్డు ప్రజలందరికీ ముఖ్యంగా తెలుసు. రాత్రి డబ్బులు సంచులతోని వచ్చి ఓట్లు అడిగే నాయకులు మీకు అభివృద్ధి అసలే చెయ్యరు.